We won! We won! చారిత్రాత్మకమైన ఈ దేశ చరిత్రలో ప్రతిష్టాత్మకమైనటువంటి బీసీల హక్కుల రక్షణ కోసం మా ప్రియతమ ముఖ్యమంత్రి గారు 3-14 మాసాల పాదయాత్రలో బీసీ సమస్యల మీద పూర్తిగా అధ్యయనం చేసి వీరి సమస్యల శాశ్వత పరిష్కారం కోసం ఒక శాశ్వత బీసీ కమిషన్ తీసుకువస్తా ఉంటే 2 రోజులుగా మనం సభ చూస్తా ఉన్నాం అధ్యక్ష. బీసీల పట్ల వీరికి ఉన్నటువంటి చులకన భావం ఈ సభలో అర్థమవుతుంది అధ్యక్ష. నేను వినేవాడిని అధ్యక్ష, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చాలా కాలం మాట్లాడారు బీసీలు మా పార్టీకి వెన్నెముక అని. కానీ బీసీలకు వెన్నెముకగా ఉంటారన్న మాట ఎప్పుడూ చెప్పలేదు. చెప్పకుండా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకు వెన్నెముకగా ఉంటాను నేను మీ బిడ్డగాని ఇవాళ బీసీ కమిషన్ బిల్లు తీసుకొస్తా ఉంటే బీసీల పట్ల అధ్యక్ష నేను ఒక బీసీ వ్యక్తిగా బాధపడుతున్నాను అధ్యక్ష. ఉదయం నుంచి ఈ సభ జరగకుండా బీసీలకు జరిగే మేలను అడ్డుకున్నటువంటి ఈ తెలుగుదేశం పార్టీని ఈ రాష్ట్రంలో ప్రజలు క్షమించిన అధ్యక్ష ఖచ్చితంగా ఒకసారి ఆలోచించండి. ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మీరు చాలా సందర్భాల్లో చెప్పారు బీసీలు మాకు వెన్నెముక అని. వెన్నెముకగా నిలుస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెడుతున్న బిల్లుని అడ్డుకోవడమే లక్ష్యంగా 3 సార్లు చూపించారు ఇవాళ టీవీలో ప్రదర్శన చేసి. మీరంటున్నారు 45 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తానని. 17లో చెప్తే 18లో చెప్పిన మాట మీకు వినపట్లే. 18లో ఏం చెప్పారు? మీరు చేసినటువంటి కామెంట్స్ ని పరిశీలనలోకి తీసుకుని బీసీలు ఎస్సీలు ఎస్టీలు మహిళలు ఉన్నారు వారి యొక్క ఆర్థిక స్వావలంబన కోసం చేయూతనిస్తారన్న జగన్మోహన్ రెడ్డి గారి మాటలు మీకు వినపట్టలేదు. వారు చెప్పినటువంటి మాటలు మీరు అర్థం చేసుకోలేరా? కేవలం ఈ సభ జరగకూడదు. ఈ సభ జరిగితే బీసీలు ఎవరు కూడా మీ పక్షాన ఉండరు. ఈ సభలో బీసీలు జరుగుతున్నటువంటి మేలును మీరు వినలేరు కనలేరు అనేటువంటి రీతిగా ఉంది అధ్యక్ష. ఇప్పటికైనా వారందరికీ మీ ద్వారా నేను మనవి చేస్తా ఉన్నాను సోదరులారా, శాశ్వత ప్రాతిపదికన బీసీ కమిషన్ తీసుకొస్తున్నటువంటి ఒక చారిత్రక ఘట్టం ఈ శాసనసభలో జరుగుతూ ఉంటే మీరు అక్కడ ఏం చేస్తా ఉన్నారు? దేనికోసం మీరు ప్రయత్నిస్తున్నారు? బీసీల హక్కులను కాలరాస్తా ఉన్నారు పైన ఉన్నటువంటి బీసీ సోదరుల్ని. ఇక్కడ నైతిక ఉంది అధ్యక్ష, బీసీ బిల్లు కోసం బీసీలను ఎదురుపెడతారు అడ్డుకోమని. చంద్రబాబు గారి గారి నైజం, ఎస్సీలకు ఏదైనా మేలు జరుగుతుంటే ఎస్సీలను అడ్డు పెడతా ఉంటారు. ఇది ప్రజలు గమనించారు అధ్యక్ష. ఈ కమిషన్ మీద మాట్లాడటానికి ఒక గొప్ప అవకాశం ఇచ్చినటువంటి మా సభానాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అధ్యక్ష ఇవాళ బీసీలు జస్టిస్ కోసం కోరుతా ఉంటే వీరు జస్టిస్ అడుగుతున్నారేంటి అధ్యక్ష? వీరు జస్టిస్ దేనికి అడుగుతున్నారు అధ్యక్ష? బీసీ సమస్యలు అడ్డుకోవడం కోసమా? బీసీలకు మేలు జరుగుతుంటే మాట్లాడేటువంటి విధానమా ఇది? బీసీల అధ్యక్ష ఇవాళ కమిషన్ లో మా మంత్రివర్యులు ప్రవేశపెట్టినటువంటి ఈ బిల్లు ఏదైతే ఉందో ఒక చారిత్రకమైంది. ఈ దేశ చరిత్రలో ప్రతిష్టాత్మకమైనటువంటిది. ఎంతో కాలంగా బీసీల్లో అనేక సమస్యలు ఉన్నాయి అధ్యక్ష. అనేక ప్రాంతాల మధ్యన విభేదాలు, ప్రాంతాల మధ్యన వేరువే సమస్యలు ఉన్నాయి అధ్యక్ష. వాటినన్నింటినీ పరిష్కరించడం కోసం అయ్యో మా సమస్యలు ఎక్కడ వినిపించుకోవాలి, మాకు ఒక వేదిక ఏది అని ఆలోచించేటువంటి అనేక మంది బీసీ పుకలాలు ఉన్నాయి అధ్యక్ష. బీసీల్లో ఒక గ్రూప్ ఉంటే అధికంగా ఉన్నవారు లబ్ధి పొంది
పొందనటువంటి నలుగురున్నారు అధ్యక్ష, వారిని గుర్తించేటువంటి నాదుడు ఎవరో అని ఆలోచించినప్పుడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి ఈ బీసీ కమిషన్ ఖచ్చితంగా వారి పట్ల ఒక అధ్యయనం చేసి వారికి న్యాయం చేస్తుందనేటువంటి వాస్తవ విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తారా అధ్యక్ష? అధ్యక్ష వారికి ఇప్పుడైనా చెప్పండి అధ్యక్ష, బీసీల మీద మీకేమాత్రం అనుమాత్రమైన ప్రేమ, అనుమాత్రమైనటువంటి గౌరవం, బీసీల పట్ల గౌరవం ఉంటే ఆ పోడియం నుంచి కిందకు రమ్మనండి అధ్యక్ష. అయ్యా ప్రతిపక్ష నాయకులు వారు, చంద్రబాబు నాయుడు గారు, మీకు చేతులెత్తి ఒక బీసీ వ్యక్తిగా నేను చెప్తా ఉన్నా నమస్కరించి, ఏమిటి సాంప్రదాయాలు మాట్లాడుతూ ఉన్నారు? సాంప్రదాయాల గురించి ఉదయం నుంచి పోడియం దగ్గరికి పంపుతా ఉన్నారు, సమస్య విన్నారు, చూశారు. కేవలం ఈ బీసీ బిల్లు వస్తే మీకు జరిగేటువంటి ఏదైతే మీ మీ పట్ల ప్రజలు ఎంత అసహించుకుంటారో తెలిసి చేస్తున్నటువంటి ప్రయత్నంగా ఇది నేను అభివర్ధిస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష అధ్యక్ష పూజ్య అధ్యక్ష జ్యోతిరావు పూలే గారు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అధ్యక్ష, వారు ఇచ్చినటువంటి స్ఫూర్తికి ఆనాడు మహానేత డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు అధ్యక్ష, ఈ రాష్ట్రంలో బలహీన వర్గాల ప్రజలు కేవలం సంక్షేమంతో సరిపెట్టడానికి వీల్లేదు. సంక్షేమం ఇస్తే ఒక ఇల్లు ఇస్తేనో, ఒక పెన్షన్ ఇస్తేనో, లేదా రేషన్ ఇస్తేనో వారి జీవితాలు మారవని అధ్యక్ష. నిజమైనటువంటి పూలే అంబేద్కర్ వారసుడిగా ఆ రోజు ఫీజు రియంబర్స్మెంట్ తీసుకొచ్చారు అధ్యక్ష. నేను అనుకునేవాడిని అధ్యక్ష, నేను ఒక గీత కార్మిక వృత్తికి చెందిన కుటుంబంలో పుట్టిన వాడిని, ఇంటర్మీడియట్ తర్వాత 10వ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలలో చదివి ఉన్నత విద్యలు చదవాలంటే ధనం లేక, ఇటు కూలికి వెళ్ళలేక, అటు కళ్ళు గీయలేక, లేకపోతే ఉన్నతంగా ఉద్యోగాలు రాక బాధపడే వారికి ఆ రోజు మహనీయుడు ఒక దేవుడు మాదిరిగా ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చి అనేక మంది గీత నేత కమ్మరి కుమ్మరి సాలి కంసాలి అనే భేదం లేకుండా డాక్టర్లు అయ్యారు అధ్యక్ష, ఇంజనీర్లు అయ్యారు అధ్యక్ష, విదేశాలకు వెళ్ళారు అధ్యక్ష, మాకు భగవంతుడు రాజశేఖర రెడ్డి అని బీసీ కులాలు చెప్పుకున్నాయి అధ్యక్ష. మీరెప్పుడైనా చేశారు అధ్యక్ష మరలా వారికి ఫీజు రియంబర్స్మెంట్ లో కొతపెట్టి విద్యార్థులను విద్యకు దూరం చేసినటువంటి ఈ తెలుగుదేశం నాయకులకు శిక్ష వేశారు అధ్యక్ష ప్రజలు? అయినా కూడా ఇవాళ మరలా మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష, బీసీలకు చిన్న మేలు జరుగుతుందంటే సహించలేనటువంటి స్థితివంతులు అధ్యక్ష వీరందరూ. అధ్యక్ష నేను ఈ సందర్భంగా ఒక మాట చెప్తాను అధ్యక్ష, ఈ బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంలో నేను సత్యానికి తప్ప దేనికి లొంగనని, నేను సత్యం కాక నేను సేవించవలసిన దైవం వేరే లేదని నేను సంవత్సరం క్రితం అధ్యక్ష నేను గమనించాను. ఈనాటి ముఖ్యమంత్రి ప్రతిపక్షంలో ఉండగా సత్యం కోసం ఆయన చేసినటువంటి ఉద్యమాన్ని గమనించిన వాడిగా నేను రామచంద్రపురం నియోజకవర్గంలో అధ్యక్ష ఒకటి అడిగాను, అసత్యం ఆడితే వచ్చే అధికారం నాకు అక్కర్లేదని సత్యం కోసం నిలుస్తానని 14 మాసాలు పాదయాత్ర చేశాడు సత్యవంతుడిగా, దాన్ని నమ్మాను అధ్యక్ష. నేను ఒకటి అడిగాను అధ్యక్ష, ఏమని అధ్యక్ష, జగన్ అంటే నిజమని, నిజమంటే జగనని, నిజాన్ని కోటేయండి జగన్ గెలిపించడని రామచంద్రపురంలో చిన్న నినాదం ఇవాళ రాష్ట్రంలో ఒక చరిత్ర సృష్టించింది అధ్యక్ష. అధ్యక్ష ఇప్పటికైనా చెప్పండి అధ్యక్ష వారికి, అధ్యక్ష వారికి బీసీ వ్యక్తి మాట్లాడుతుంటే అడ్డుకునేటువంటి ఒక సంస్కృతిని మానేయమనండి అధ్యక్ష. ఒక సామాన్య కుటుంబీకుణ్ణి, ఒక గీత కార్మికుణ్ణి ఇవాళ ఈ శాసనసభలో తీసుకొచ్చి మా సమస్యల శాశ్వత పరిష్కారమైన బీసీ కమిషన్ బిల్లు మీద మాట్లాడేటువంటి ఒక అర్హత కల్పించినటువంటి మహానుభావుడే జగన్మోహన్ రెడ్డి గారు, వీరిని ఆలోచించమనండి అధ్యక్ష. బీసీల పట్ల వీరికా అధ్యక్ష గౌరవం ఉందా అధ్యక్ష? మాట్లాడుతున్నారా అధ్యక్ష? అక్కడ ఉన్న బీసీ వ్యక్తి అనగారి సత్యప్రసాద్ గారు, బీసీలు మనల్ని క్షమించరు, బీసీల సమస్యల మీద మాట్లాడే సమయంలో మీరు చేసినటువంటి ప్రవర్తన మంచిది కాదు, 3 రోజులుగా మీరు చూస్తా ఉన్నాం, దేన్ని అడుగుతా ఉన్నారు మీరు, దేన్ని అడుగుతా ఉన్నారు అధ్యక్ష? వారికే సభా సాంప్రదాయాల గురించి, సభా సాంప్రదాయాలు దేని మాట్లాడుతున్నారు? సభా సాంప్రదాయాల గురించి మీరు బీసీ వ్యక్తి, బీసీ వ్యక్తి బీసీ గురించి మాట్లాడుతుంటే మాట్లాడతారా అధ్యక్ష? ఇది చాలా విచారకరం, చాలా విచారకరం. శాశ్వతంగా బీసీ సమస్యల పరిష్కారం కోసం కమిషన్ వస్తా ఉంటే అడ్డుకున్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు
చరిత్రలో బీసీల చేత క్షమింపబడారు అనేటువంటిది ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష అధ్యక్ష మా ప్రజలు అధ్యక్ష అధ్యక్ష మా ప్రజలు మమ్మల్ని గెలిపించి మా సమస్యల గురించి మాట్లాడమని ఈ శాసనసభకు పంపించారు. అయ్యా ప్రాంత సమస్యలే కాదు, ఇది బీసీ కులాల సమస్య. బీసీలు అనేక సంవత్సరాలుగా 70 సంవత్సరాలుగా అనేక సంవత్సరాలు మనోవేదన పడతా ఉన్నారు. మీరేం చేశారు అధ్యక్ష? గతంలో బీసీల కోసం ఏదైనా వారి సమస్యల పరిష్కారం కోసం తాత్కాలికంగా వారు చేసిన ఆందోళనలకి సంబంధించినటువంటి కమిషన్లు వేశారు అధ్యక్ష. ఆ సంబంధించిన కమిషన్లు శాశ్వతంగా లేని కారణం చేత బీసీల సమస్యలు ఎక్కడ చెప్పుకోవాలి? అయ్యో నా మనోవేదన మీరే వ్యక్తి ఎవరు అని ఆలోచించేటువంటి బీసీలకు ఇవాళ ఒక ఒక దేవుడి మాదిరిగా జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసినటువంటి ఈ బీసీ కమిషన్ ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం.